సాగునీరు లేక రైతన్నలు కన్నీరు పెట్టుకుంటున్న ఘటన రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నవాణిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన వరి పంట చేను సాగునీరు లేక ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంత ఏదో బత్తమని ఏదో బాధపడి వేసుకున్న కర్మరికి బాయిల బెడ వచ్చింది ఒక సుక్కెలు తెలియదు పొలం తెడిపోయింది ఎట్లా ఇది ఏం కథ ఇది మాకు ముత్తవాల సెరకు నీళ్ళిడిచి ముత్తవాల సెరకై నకవా గిడిచిపెట్టినంటే ఈ ఆగు పన్ను అందరం బత్తం జర ఇదొక్క నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి ఇబ్బందులు బాగా అవుతున్నాయి బావి కూడా చూస్తే లోపల గాజులలో నీళ్ళు కూడా లేవు సారు ఉసుకెత్తకపోతున్నారు ఉసుక కోసం కూడా కావాలిగాతే వాళ్ళు ఆగుతలేరు సాలు కూడా ఏసారు కూడా పట్టించుకుంటలేరు సారు నక్కవాకు మీరు చూపిస్తే అనేకం ఘోరంగా పొక్కలు తీసి ఉన్నారు. ఎన్ని ఎకరాలు వేసినాను? నేను ఒక 5 ఎకరాలు వేసిన సారు. ఇప్పుడు ఎంత ఎండిపోయిందో మంచిగా ఉందా? 5 ఎకరాలు వేస్తే 3 ఎకరాలు ఎండిపోయింది 2 ఎకరాలు అట్లా ఉండిలేనట్టు వాడుతుంది. అంతేనా? ఇక ఇబ్బంది అంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు అంటే బాయిలో నీళ్ళు లేవా? బాయిలు లేవు సారు. మరి ఎట్లా వారిస్తున్నాను? పారతలేవు. కాళేశ్వరం నీళ్ళు వస్తే మేము బతకగలుగుతాం. కాళేశ్వర నీళ్ళు వస్తే వస్తాయా? కాళేశ్వర నీళ్ళు వచ్చి మక్కబాగులో వాడితే మేము కాదు ఒక 100 మంది బతుకుతారు. మందికి సాయం చేసే అవకాశం మీరు ముత్తవాల చెరు నింపి నక్కవాకు వచ్చినట్టుంటే ఇక్కడ ఉన్న రైతులందరూ బతకగలుగుతాము. రైతులకు మాకు కానీ బతిండు నీళ్ళు ఇస్తా అని కూడా మాటిచ్చిండు. అన్ని కుళ్ళు కుంటలు సేలు నింపిండు కట్టిండు. మాకు నక్కవాకు నీళ్ళు వచ్చే పాయత్రం చేసినట్టుంటే ఇక్కడ ఉన్న పదలందరూ మంచిగా ఉండి ఆయుర్రేకంగా బతకగలుగుతారు. అంత ఎండిపోయి ఏం లేదు ఆశ లేదు. 9 ఎకరాల బావి లోతు వెళ్ళిన అందులో ఒక సుక్కెళ్తలేదు. నా రై పొలం అట్లా ఎండిపోయింది. ఈ విధంగా ఒకవేళ ఉత్తవ చెర్రకు నీళ్ళు వచ్చినట్లే ఈ నకవాగలు కిడితే ఈ రైతులందరూ బతరు. లేకపోతే మేము ఈ సంపుకొని సత్యకాలమే కానీ కూడా మరి పొద్గాలు నేను మహిళల సభిరాలను మాకు మేము 2 ఎకరాల చేను వేసినాము. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. మాకు వేరే నోటీస్ సాయం చేయండి. మేము కూలి వాళ్ళను ఇళ్ళ నెలలను పెట్టుకొని మేము బావి తోడుకున్నాము. ఆ బావిలో కూడా బొట్టు లేవు చెమట కూడా లేదు. పంజెత్తాసంటే చెమట వస్తుంది కానీ బావిలో మాత్రం నీళ్లు వాటరు వస్తలేవు సారు. మా ఇంత మొన్న మా బిడ్డకు లగ్గమైంది. ఆ ఖర్చు ఈ ఖర్చు ఇప్పుడు 12 లక్షల దాకా అయింది సారు. మాకు మా ముఖం చూడండి సారు. మేము మందు పసుకోండి సచ్చకాలం ఉంది సారు. మాకు ఇందులో మా పర్స చూడండి సారు. మేము డబ్బు పట్టుకొని మీ ఇంటికి వచ్చి మేము తాగుతాం సారు. ఎంత అప్పైందమ్మ ఇప్పుడు? ఎంత అప్పు ఎంత అయింది మీకు? మొత్తం 10 లక్షల దాకా అయింది సారు. మొన్న మొన్నే మా బిడ్డ పెళ్ళి అయింది. నీళ్ళు పడితే కావచ్చు బావి కూడా పట్టినాము సారు. వాటర్ లేవు బావిలో కూడా వాటర్ లేవు. 2 ఎకరాలు పొలం వేసారమ్మా? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసినావు? 2 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. మొత్తం ఎండిపోయింది అంటే మరి మీరు నీళ్లు లేవనుకు మరి తక్కువ వేసుకోద్దాం అప్పుడు? వేసంగి వేసుకుంటాం. పార్త నీరు అందించింది అట్నే కావచ్చు మేము వేసినాం సారు. గిట్ల అవుతుంది మాకు తెలియదు. ఇక వాటర్ని చూసుకుంటే మేము నీళ్లు బావి తోడినాం. బావి తోడితే మాత్రం ఇక వెళ్తే కావచ్చు అనుకున్న వరకు చెమట కూడా లేదు. వస్తాయని అనుకున్నాం. ఇక అక్కడ ఇల్లు ఆ నీళ్ళు వస్తాయని అంటుండ్రు కానీ వాటర్ కూడా వస్తలేవు సారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? అప్పులు తెచ్చిన కల్లా లూకుంటారు సారు. అది తనంగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది పైసలు కట్టకపోతే సారు మా ఇంటికి తాళం ఎత్తారు సారు వాళ్ళు. నాకింత మా మోకాలు చూడండి సారు. మీరు నాకు ఇంత కట్టిన తను ఎందుకు చేస్తుండ్రు సారు? మీ బిడ్డలు నడుకో మీ కొడుకులు నడుకో సారు. మా పొలాలు చూడండి సారు. అందులో వాటర్ లేవు సారు. ఇప్పుడు మీ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయమంటారు మా ప్రభుత్వం? డబ్బులు కావాలి సార్.
మీటర్ కూడా అత్తలేవు ఆ నీళ్లు వస్తున్న మాకు ఇప్పుడు ఆవుల నీళ్లు బాయిల నీళ్లు ఉంటాయి ఆ ద్వారాక మేము బాసించలేం మేము ఎక్కడి నుంచి వస్తామా మీకు నీళ్లు ఒక ముత్తవాసరక వడగొడితే ఆ నీళ్లు వస్తాయి నీళ్ళు ఎక్కడెక్కడికి వస్తాయి ఆ నీళ్లు ముత్తవాసరక నుంచి बीआरएस एमएलसी कविता को इच्छिंदी ईडी सामानलु कादु कच्चितंगा मोदी सामानलु अनी बीआरएस पार्टी वर्किंग प्रेसिडेंट केटीआर स्पष्टं चेशारु तेलंगाणा भवन लो मंत्री केटीआर मीडिया तो मात्लाडारु मल्लारेड्डी गारि इंटि मीदिकी ऐटी नि पंपि मा मंत्रिवर्युलु तलसानि श्रीनिवास यादव गारी बीए इंटि मीदिकी आयन चुट्टू उंडे कोंतमंदि दग्गर व्यक्तुल मीदिकी ईडी नि पंपि मा मंत्रिवर्युलु जगदीश रेड्डी गारी बीए इंटि मीदिकी कूडा ऐटी नि पंपि मुनुगोडु ఎన్నికల సందర్భంగా తర్వాత లోక్‌సభలో మా పార్టీ నాయకుడు మా ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారి మీద ఈడి దాడులు చేయించి మా రాజ్యసభ సభ్యుడు వదిరాజు రవిచంద్ర గారి మీద సిబిఐ దాడులు చేసి మా రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి గారి మీద ఐటి దాడులు చేసి మా ఎంపీ లోక్‌సభ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఐటీ దాడులు చేసి మా శాసన మండలి సభ్యుడు మాజీ మంత్రి ఎల్ రమణ గారి మీద ఈడి విచారణ జరిపి మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మీద పైలట్ రోహిత్ రెడ్డి గారి మీద కూడా ఈడి విచారణ జరిపి ఇప్పటికి దాదాపు 1112 మంది మీద మా నాయకుల మీద ఈడి ని సిబిఐ ని ఐటీ ని ఉసిగొల్పి అక్కడ చేయగలిగింది ఏమీ లేక ఇవాల భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో పురోగమిస్తున్న విధానం తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత నిన్న మా ఎమ్మెల్సీ కవిత గారికి కూడా ఈడి సమన్లు పంపింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇవి ఈడి సమన్లు కాదు ఖచ్చితంగా మోడీ సమన్లు ఇవి మోడీ సమన్లు రాజకీయంగా చేసే ఒక చిల్లర ప్రయత్నం తప్ప దాన్ని ఇంకో రకంగా చూడడానికి లేనే లేదు ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ దర్యాప్తు సంస్థలు సిబిఐ గాని ఈడి గాని ఐటి గాని కేంద్రం చేతుల్లో సిబిఐ ఏమో కీలుబొమ్మ ఈడి ఏమో తోలుబొమ్మ ఇది అందరికీ తెలిసిందే ఇక అందులో దీని అందుకే ఇదేదో ఈడి సమన్లు ఏదైతే పత్రికలు ఉదరగొడుతున్నాయో నేను అనేది ఏంటంటే అయితే జుమ్లా చేసి ప్రజల్ని మోసం చేయడం గారడీ చేయడం డ్రామా చేయడం లేదా హమ్లా చేసి మొత్తానికి ఏదో రకమైన దాడి చేసి ఏదో భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టించి ఏదో రకంగా డ్రామా చేసి దేశమంతా అవినీతి పరులు మేము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ బామ్మర్దులం అన్నట్టు పోజులు కొట్టి డ్రామా చేసి బయటపడదామని ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు నీతి లేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఈరోజు పర్యాయ పదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మీదనేమో కేసుల దాడి ప్రజల మీదనేమో ధరల దాడి ఇది తప్ప వీళ్ళు సాధించింది పీకింది అయితే ఏం లేదు ఇప్పటిదాకా ఒక మాఫియాను నడిపించినట్టే మీడియాను నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు అలా మునుగంగానే మొత్తం బీజేపీలో చేరంగానే పోతాయంట కేసులన్నీ పోతాయంట నేను ఇది ఏదో ఊరికే చెప్పట్లేదు ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్ 2018 నవంబర్ 24 నాడు చూపెడతాం ఏమంటారంటే ఇంలా సర్చెస్ రిజల్టెడ్ ఇన్ రికవరీ ఆఫ్ ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ అండ్ 6 హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ పర్చేజ్డ్ బై శ్రీ వైఎస్ చౌదరి ఇన్ ద నేమ్ ఆఫ్ షెల్ కంపెనీస్ ఇది ఈడీ యొక్క ట్వీట్ వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి ఇది ఈడీ యొక్క ట్వీట్ నాది కాదు నా కవిత్వం కాదు నా సొంత ఇది కాదు వాళ్ళది ఇంకొక ట్వీట్ సర్చెస్ అండర్ పిఎంఎల్ఏ వర్ కండక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ శ్రీ వైఎస్ చౌదరి ఎంపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వెస్టిగేట్ బ్యాంక్ ఫ్రాడ్ ఆఫ్ ఓవర్ 6,000 crores బై మోర్ దెన్ 120 షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై సుజనా చౌదరి 120 కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా 6,000 crores బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు నా కవిత్వం కాదు నేనేం ఆరోపణ చేయట్లేదు స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్ ఏది నవంబర్ 24, 2018 ఏమైతే తెలుసా వెంటనే ఇగో వెంటనే విత్ ఇన్ డేట్ చెప్తా ఉంది ఇది జూన్ 20, 2019 అంటే వితిన్ 6-8 మంత్స్ ఇద్దరు ఎంపీలు టీడీపీలు సుజనా చౌదరి సీఎం రమేష్ పోతారు జాయిన్ అవుతారు బీజేపీలో ఇది 2019 జూన్ 20
ఇది కూడా మీ పేపర్ రాసిందే నాది కాదు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు స్ట్రైట్ గా ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది కేసులు ఏమైనా 6000 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు ఇక అన్నిటికంటే మించిన ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద అదాని అంటే ఆయనకు 6000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చిండని చెప్పింది కనీసం ప్రధానికి సీమ గుట్టినట్టు కాదు దేశంలో పాపం మీరేట అడగలేరు ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ ముంగటికి వచ్చి దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు తప్పించుకే తిరుగుతాడు అడుగుదామంటే భయం మీరు అడిగినాక మీ మీదకి దాడి అవుతుంది బీబీసీ మీద దాడి చేసినాడు మీమీ చేయడా మీరెంత ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది బీబీసీనే లెక్క చేస్తలేను నేను మీరెంత మీ ఎన్టీవీ ఎంత ఈ టీవీ నైన్ ఎంత ఈ టీవీ ఎంత ఇంకో టీవీ ఎంత ఇంకోటి ఎంత ఆంధ్రజ్యోతి ఎంత అంటే నన్ను అడిగితే నన్ను ప్రశ్నిస్తే ఎవరినైనా ఉద్గారిస్తా బీబీసీనే ఇచ్చిపెట్టలే ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి ఇవాళ ముందుకు పోతా ఉన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా నిన్నటికి నిన్నగాక మొన్న G20 సమావేశాల్లో పాల్గొనేటందుకు శ్రీలంక ఆర్థిక మంత్రి వచ్చింది వచ్చి ఆయన స్పష్టంగా చెప్పింది G2G డీల్ ఇది అదానీకి మా దగ్గర 6000 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చినామో ఇది G2G అంటే ఏది గవర్నమెంట్ గవర్నమెంట్ అంట G2G అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు G2G అంటే గౌతమ్ టు గోటాబయ ఫెసిలిటేటెడ్ బై మోడీజీ ఫెసిలిటేటెడ్ బై మోడీజీ గౌతమ్ టు గోటాబయ గోటాబయ అంటే ఎవరు అక్కడ రాష్ట్రపతి గోటాబయ రాజపక్ష G2G కరెక్టే అంటే ఇలా అదానీ అనే కంపెనీ భారత ప్రధాని గారి సొంత కంపెనీ కాబట్టి ఆయన బినామీ కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయన కోసం తిరిగి మార్కెటింగ్ చేసే పని అయ్యి ప్రధానికి ఇంకో పని లేదా మరి దీని మీద అడిగినోనికి ఇంతవరకు అడిగిన దానికి ఇంతవరకు సమాధానం రాదు కేసు రిజిస్టర్ కాదు కనీసం అభియోగం ఎదుర్కొన్నప్పుడు దాన్ని ప్రజల ముందు వివరణ ఇవ్వాలని ఇంగితం లేదు ఇక వీళ్ళు వచ్చి ఇవాళ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్ నవీన్ కుమార్ చెల్ల వెంకటరెడ్డి తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులకు సమర్పించారు ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు నామినేషన్ల దాఖలు కంటే ముందు ఎమ్మెల్సీ అభ్యర్థులు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు